రాధా గోపాలం కథలు కుమార సంభవన్ రచన ముళ్ళపూడి వెంకటరమణ గారు. అనగనగా ఒక రాధమ్మ, అంతకుముందు గోపాలం. గోపాలరావు పుట్టిన తర్వాత వచ్చిన 18వ దీపావళి నాడు అతగాడు వీధి వెంట పోతూ ఉండగా సరోజిని అనే ఓ పిల్ల అతని హృదయంలో ఒక చిన్న దీపం వెలిగించింది. భలే ఉంది పిల్ల అనుకున్నాడు ధర్మలాను. ఆ సంగతి మెల్లిగా వాళ్ళమ్మకి చెప్పాడు. అమ్మ ఆ మర్నాడు నాన్నతో నవ్వుతూ చెప్పింది కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడని. ఏడిశాడు, వెధవేషాలు వేయొద్దని చెప్పు, టొక్క చేరేస్తా అన్నాడు ఆయన. ఈ మొక్క గదిలో నుంచి విన్న గోపాలరావు తలుపు చాటికి వెళ్ళి వాళ్ళ నాన్న మీద బోలెడు కోప్పడిపోయాడు. ఇది ఇలా ఉండగా గోపాలం బామ్మకి పొరుగింటి సుబ్బలక్ష్మి అనే పిల్ల బామ్మకి ఓ రోజు మాటామాట వచ్చింది. వారిలో మునిమనవడిని ముందు ఎవరెత్తుకుంటారా అనే మాట మీద పోటీ పడ్డారు. పోటీ పందెం వరకు వెళ్ళింది. ఓడిన వాళ్ళు రెండో వాళ్ళకి 100,000 ఒత్తుల నోముల ఫలం దారపోసి పైగా కాశీయాత్రకి తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావాలి. గోపాలం బామ్మ మర్నాటి నుండి గోపాలం పెళ్లి చేసుకోవటం ఇంట్లో పోరు మొదలయ్యింది. ఈ పోరు పడలేక అలాగే సంబంధాలు చూస్తాలే అన్నాడు గోపాలం తండ్రి భీమశంకరం గారు. ఈ మొక్క ఆనోట ఆనోట ఊరంతా పాకింది. గోపాలం బామ్మకి ఆస్తి బొత్తిగా ఎక్కువైనందువల్ల ఊళ్ళోని ఉపధనికుల గోపాలం హృదయంలో హరికేన్ దీపాలు, పెట్రోమాక్స్ లైట్లు వెలిగించబోతున్నారు. వాళ్ళ వాళ్ళ కూతుళ్ళు ఎంత బాగున్నా గోపాలం చలించలేదు. తన తాలూకు హృదయ కవాటానికి గడియ పెట్టి బిడాయించుకుని శశమీరా ఇంకో కన్య ఇందులో దీపం వెలిగించవల్ల కాదన్నాడు. 19వ దీపావళి నాటికి గోపాలరావు హృదయం టూ లేట్. ఆ సరోజిని అనే పిల్ల ఎవడో దొరటోపి మనిషిని పెళ్లాడేసి గోపాలం హృదయంలో దీపం కాస్త తీసుకు చక్కపోయింది అత్తారింటికి. ఏడిసిందిలే అనుకున్నాడు గోపాలం కొద్దిగా ఏడుస్తూ. అంచేత 19వ దీపావళి నాడు వసుంధర అనే ఇంకో పిల్ల దీపం వెలిగించవలసి వచ్చింది. గోపాలం నల్లగా ఉన్నందువల్ల లోకల్ జూలియట్లు ఎవరూ అతని వంక చూసేవారు కారు. వసుంధర కూడా అంత పని చేసి చేదరించుకుంటుందేమోనని గోపాలం ఎన్నడూ ఆ పిల్ల దగ్గరగా వెళ్ళేవాడు కాదు. చాలా దూరం నుండి చూసి తృప్తిపడి ఆ తాయిలం గురించి ఇంట్లో కూర్చుని ఆలోచించుకునేవాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న పాటలు రాయటం, చిట్టి చిట్టి బొమ్మలు వేయటం ఇత్యాది ప్రేమకాండ సాగించేవాడు. 21వ దీపావళి నాటికి గోపాలరావు చిన్నపట్నంలో ఒక వీధమ్మట నడుస్తున్నాడు. అతని పక్కన ఇంకో మేసాలరావు నడుస్తున్నాడు. పండుగ నాటికి ఇంటి నుంచి డబ్బు రానందువల్ల గోపాలరావు మేసాలరావు వేటకు బయలుదేరాడు. మేసాలరావు ఘాటుగా ఆలోచిస్తున్నాడు. మేసాలు దువ్వుకుంటూ వాటిని ఓదార్చుతున్నాడు. మే కోసమేగా ఇప్పుడు తిరుగుతున్నది, సాయంకాలానికి ఎలాగైనా సంపెంగ నూనె రాస్తాను అంటూ. ఎందుకంటే మేసాలరావుకి ఉద్యోగం లేదు, సద్యోగం ఎక్కడా చూపు మేరలో కంటికి ఆనడం లేదు. అయినా అతనికి ఈ ఐహిక విషయాల గురించి ఆటే ఆలోచించగల స్తోమత లేదు. సినిమా ఎలా చూడటం, సిగరెట్ ఎలా తేవటం అనేవి మినహా మిగతావి అతను ఆలోచించడు. మిగతావి లేకపోయినా అట్టే ఏడవడు. ఏడవడు కాబట్టే అతనికి తరచూ ఏడవలసిన ఆగత్యం లేకుండానే రోజులు వెళ్ళిపోతున్నాయి. మేసాలరావు ఆలోచిస్తున్నది సాయంత్రం సినిమాకి అప్పు సంపాదించటం ఎలాగని. మా వాడి మనీ ఆర్డర్ రేపు రాగానే మీకు ఇస్తాం, 5 రూపాయలు ఇవ్వండి అనాలా, లేక మనీ ఆర్డర్ రేపు రాగానే మీకు ఇస్తా అనాలా అనే వ్యాఖ్యాస్వరూపం గురించి ఆలోచిస్తున్నాడు. గోపాలరావు ఎవరిని అప్పు అడగడు. మేసాలరావే అడిగి తెస్తే గోపాలరావు తెచ్చేస్తాడు. మేసాలరావుకి సినిమా అప్పటి సమస్య, దానికోసం అప్పుకి గోపాలం తాకట్టు. హఠాత్తుగా గోపాలం మేసాలం తాలూకు పుసం తట్టాడు. ఒరేయ్ పంతులు, ఆ అమ్మాయి చాలా బాగుందిరా అని మేసాలరావు పరాకుగా యథాలాఫంగా దానికేం అప్లికేషన్ పడే అన్నాడు. ఆ దీపావళి నాడు ఆ చాలా బాగున్న అమ్మాయి గోపాలం హృదయంలో దీపం వెలిగించింది. తర్మిలాను గోపాలం ఆ రోడ్డుని మెయిన్ రోడ్డుగా చేసుకున్నాడు. 10 రోజుల తర్వాత ప్రేమతో కాయలా పడ్డాడు. ఇంటి నుండి డబ్బు వచ్చిన గోపాలం కోలుకోలేదు. ఆ చాలా బాగున్న ఆ అమ్మాయి కోసం తపస్సు మొదలెట్టి కాలేజీ ఎగేశాడు. తను చాలా బాగుండడు, ఆ అమ్మాయి చాలా బాగుంటుంది. ఎలాగా? గోపాలం గడ్డం పెంచాడు, మంచం పట్టాడు. అంటే లేవలేడని కాదు, లేవదలచలేదని. ఆ పిల్ల తన వంక కన్నెత్తి చూడదు, చిరునవ్వు విసరదు. వ్యవహారం స్తంభించిపోయింది. ఇంకెలా ఇంకెలా బ్రతికిలా అని విరహగీతి మొదలుపెట్టాడు గోపాలం. ఒకరోజు ఊరుకుని మేసాలరావు నిష్కర్షగా చెప్పాడు, వెదవ్ సినిమా వేషాలేస్తే తంత
జాగ్రత్త అని. అతనికి గోపాలం బాధ చూసి బాధ పుట్టింది. ఆ బెంగతోనే గోపాలం సిగరెట్లు అదే పనిగా కాల్ చేస్తున్నాడు. హఠాత్తుగా ఒక రోజున గోపాలం రూమ్కి తుకారం అనేవాడు వచ్చాడు 5 రూపాయలు అప్పు కోసం. అతను హఠాత్తుగా వచ్చేస్తాడు, అప్పు చెయ్యి అంటాడు, ఆ తర్వాత ఇస్తాలే అని కూడా అంటాడు. 2-3 సలహాలు పారేసి బోలుడు నవ్వేసి పిచ్చుకలా పారిపోతాడు. ఆ తుకారం కేవలం కార్యవాది, లవ్వు గివ్వు హృదయం గిదయం తెలియవు. దుక్పథం బోలుడు విశాలం. చెన్నపట్నం బీచ్ రోడ్డులా ఆ అమ్మాయి బాగుందోయ్, అప్లికేషన్ పడేయి, హార్ట్ హూట్ అంటే వాళ్ళ నాన్నతోనూ మీ నాన్నతోనూ మాట్లాడేయి, ఆ పైన హాయిగా ఉండే, అవును గాని నాకు పావుల అప్పిచ్చే, మళ్ళా ఇస్తాలే అంటాడు గబగబా. ఈసారి రూమ్లోకి వస్తూనే గోపాలాన్ని చూశాడు. ఏరా అలా ఉన్నావు లవ్వా అన్నాడు. గోపాలం మాట్లాడలేదు. మీసాలరావు నిట్టొచ్చాడు. నువ్వు చెప్పవయ్యా సెక్రటరీ. అవును, ఎవత్తి చెప్ అన్నాడు గోపాలం. ఓహో ఎవరా పిల్ల, ఎప్పుడు ఎలా వచ్చింది ఉపద్రవం? ఓ అమ్మాయి మొన్న దీపావళి నాడు ఏముంది ఈ ఫేస్ ఆ ఫేస్ నుంచింది, మా వాడు మంచం పట్టాడు అన్నాడు మీసాలరావు. చెవలాయలే వాడెవరో, బ్రూసు కామోసు 7 సార్లు సాలెగూడు కట్టాడు, వాడి ఓపిక చూసి బుద్ధి తెచ్చుకో, నీటుగా తయారై రోజు కనపడు. చూడు నా సలహా అడిగితే జూమ్మని మీ ఊరెళ్ళి మీ నాన్నని పిలుచుకొచ్చి మాట్లాడించు. పెళ్ళాడు ఎందుకు ఈ వెదవకోలా, నన్ను అడిగితే సలహా పాటించడం మంచిదంటాను. అవును గాని ఓ 4-5 ఉంటే ఇవ్వరా, నెలాఖరుని ఇస్తా. గోపాలానికి ఈ సలహా నచ్చింది. 5 రూపాయలు ఇస్తూ మెచ్చుకోబోయేలోగానే తుకారం వెళ్ళిపోయాడు. ఈ పిల్లను నేను పెళ్ళాడి తీరతా అని మర్నాడు శపథం పట్టాడు గోపాలరావు. ఆ పిల్ల పేరు రాధాసుందరి. రాధాసుందరి చాలా బాగుంటుందని గోపాలం అంటాడు. అంటే రాధ నాజుగ్గా పొడవుగా ఉంటుంది, చాన్పు ఛాయన ఉంటుంది, కళ్ళు సన్నగా నల్లగా ఉంటాయి, పెదవులు పలుచగా ఉంటాయి, ముదురు కోలగా ఉంటుంది, జుట్టు నల్లగా సాఫీగా ఉంటుంది, ఒక్క ఉంగరం కూడా లేకుండా నుదుట దోసగింజ ఆకారంలో ఉండే తిలకం దీపకలికలా వెలుగుతుంది, చెంపలు విశాలంగా ఉంటాయి, నవ్వినప్పుడు 2 సొట్టలు కనబడతాయి, ముక్కు సన్నగా పొడుగ్గా ఉండి చివర కొనదేలి, చాలా బాగుంటుంది. నేను బావునను అంటాడు గోపాలం. గోపాలం సన్నగా నల్లగా ఉంటాడు, ముక్కు చాలా బలంగా ఉంటుంది, పెదములు కొంచెం లావుగా చెక్కినట్లు ఉంటాయి, కళ్ళు కాటుక రేఖల వలె ముడుచుకుని ఉంటాయి. గోపాలం చాలా బాగుండడు, అందుకే ఆ పిల్ల నీకు దొరుకుతుందిరా. ఆ పిల్ల చూపిల్ల చెప్పాయి నాకు, పూర్వజన్మ సుకృతం వల్లే నువ్వు చూశావు, చూసి చూడటంతో తలకిందులైపోయావు. నేనయ్యానా? లేదు, అదే నిదర్శనం అనేవాడు మీసాలరావు. ఏడ్చావులే, మరి వాగుడు మానేయి, పూర్వజన్మం కాదు ఏం కాదు అనేవాడు గోపాలం. ఒకరోజు మీసాలరావు వేదాంతిలా మొహం పెట్టి, అబ్బి ఇప్పుడప్పుడే ఎక్కువలేరా నీకు, రేపొద్దున ఓ కొడుకుని కని వాడు ఉద్ధరిస్తే పుత్రోత్సాహము తండ్రికి సుమతి అని చదివేసి పూర్వజన్మ సుకృత ఫలం అనుకుంటావు, నీ పిల్లం సుఖపెట్టినప్పుడు ఓహో ఎన్నో నోములుడొచ్చినా గాని అని పాడుకుంటావులే అన్నాడు. పరిగెట్టుకెళ్ళిపోయి సిగరెట్ కొనుక్కురా అన్నాడు గోపాలం. తోలి నే చేసిన పూజాఫలము అంటూ పరిగెత్తాడు మీసాలరావు. గోపాలం తరహా చూసి చూసి ఒకరోజున మీసాలు బోరుమని ఏడ్చాడు. కళ్ళు తుడుచుకున్నాక, అబ్బి ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు, చూడటానికి బాగానే ఉంటుంది గాని అదంతా లిటేషన్ అనక పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది తెలుసా, తర్వాత కొన్నాళ్ళకి కుటుంబరావు అయిపోతావు, ఆవాలు జీలకర్ర ఉడ్వర్స్ డ్రైవ్ వాటరు జండువారి బాలామృతము అవి కొనాలి, నన్ను సిగరెట్లకి తోలినట్టు కాదు, అసలు నన్ను అడిగితే ఈ పెళ్లి మీద ఓ లావుపాటి ఫిలాసఫీ రాసి బీఏకి డీటెయిల్ పెట్టించవచ్చు అన్నాడు. ఏడిసావులే, రేపు మా ఊరు వెళ్తున్నాం, మనిద్దరం నీకు పెళ్లి సంబంధం చూశాను అన్నాడు గోపాలం. మీసాలరావు తుల్లిపడ్డాడు. నాకు పెళ్ళేమిట్రా, నీ బొంద 3 ఎకరాల మాగాణి మినహా చుట్టపక్కలెవరు లేరు, ఉద్యోగం లేదు సద్యోగం లేదు, సిగరెట్ కొనుక్కురా పోయి అన్నాడు గోపాలం చిరగ్గా. డబ్బులు లేవు, అరువు తేరా వాడెవనన్నాడు. ఒరే మీసాలు, శుభ అని పెళ్లి గొడవ మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ఏడుపేమిట్రా, పేపర్లు అమ్మేసినా పట్టుకొచ్చేయ్, మనసు బాగోలేదు, మనసుకు మళ్ళా కొత్తగా ఏమొచ్చిందోయ్. మా నాన్న ఓ దేశవాళి పిల్లని నాకు పెళ్లి చేయాలని మోజపడుతున్నాడు, అందుకని నన్ను మా ఊరు రమ్మన్నాడు. మా బామ్మ, ఒరే ఈ సిగరెట్ పేకల్లో నేను కాల్చిపారేసినవేవో నువ్వు తగలేసివేవో గుర్తుపట్టగలవరా,
టెంపరీగా అదేనా ఏడుస్తా, మనసు బాగుండలేదు అన్నాడు గోపాలం. ఏడ్చావులవ్వయ్, మనసు మనకెప్పుడు బాగుందిలే, ఏదో ఓపికే అంటించు. ఇందులో మళ్ళా నీది నాది ఏమిటి, మహా మడికట్టుకు కాల్చినట్టు. నట్టు లేదు, డ్రైవరు లేదు, అగ్గిపెట్టేలా పారే. అసలు సంగతి చెప్తా, ఒరే విట్టు విట్టు, జ్ఞాపకం వచ్చింది రోయ్, తుకారం చెప్పాడు మధ్యాహ్నం తెలుసా అన్నాడు మేసాలం హుషారుగా. తెలీదు, నువ్వు చెప్పొద్దు. తుకారం గాడి విట్టు అయితే అంతకన్నా వద్దు. అయినా వాడెక్కడ దొరికాడురా నీకు? వాడు నాకు దొరకలేదు, మనం వాడికి దొరికాం. అది సరే, విట్టు ఏమంటే ఓ నరుడు తన తాలూకు కారు డ్రైవర్ పిలిచి స్క్రూ డ్రైవర్ తేవోయ్ అన్నాట. ఆ డ్రైవర్ కంగారు పడి, ఏమిట్రా గోపాలం, పెద్ద ఫోజు నువ్వును, అష్ట కష్టాలు పడిపోతున్న వాడిలా నెత్తిన చేతులేమిట్రా, తీసే ఏం? ఆ డ్రైవర్ ఏమన్నా అంటే, ఒరే మేసాలం, నీకు దండం పెడతా, హాస్యాలకేం, రేపు రైల్లో చెప్పుకుందాం కానీ అగ్గిపెట్టి ఇచ్చి చెప్పేది విను, నిజంగా పెద్ద చిక్కు వచ్చిపడిందిరా. అలాగట్రా అంటూ మేసాలరావు లేచి అగ్గిపెట్టు కొత్త సిగరెట్టు ఇచ్చాడు. గోపాలం విస్తుపోయాడు. ఇదెక్కడరా ఇది? ఎమర్జెన్సీ స్టాక్లే. ఒరే నీది శిశులైన మంచి హృదయంరా బ్రదర్, నీ విధవ తైరు నాకు తెలుసు, కూడా తలకిందులైపోతున్నానరా. చేతిలో డబ్బుంటే భోజరాజులా గౌరవిద్దుసుమి. సరేలే కానీ పంతులు మీసాలం, ఇవాళ భలే ప్లాను వేశాను విను. మా నాన్న మోజుపడే సంబంధాన్ని నీకు అంటకట్టి నేను తప్పించుకుని రాధని పెళ్ళాడాలని. ఏది చూసావు, ఇంత వెదవ ప్లాన్లు ఎప్పుడు వేశావురా నా కళ్ళతరే తిరుగుతూ. గోపాలం గట్టిగా నాలుగు దమ్ములు లాగి సిగరెట్ వంక చూసి ఐదారు గజాల పొడుగు నిట్టూర్పు విడిచాడు. అబ్బాయి మీసాలం, బుద్ధిగా కూర్చుని వినయ్, అంతా చెప్తా. ఇవాళ మా నాన్న ఉత్తరం రాశాడు, ఘాటైన ఉత్తరాలు వేస్తూ. ఓ అలా కాదు, మొదటి నుంచి చెప్తా. అనగనగా మా ఇంట్లో మా బామ్మ చాలా మంచిదిలే, అయితే అదేం కోపిష్టి, పైగా తిక్క. మా నాన్న కూడా ఆవిడ గీసిన గీటు దాటదు. ఏం వినగా వినగా మా పక్కింటి సుబ్బలక్ష్మికి ఇంకో బామ్మ. మా బామ్మ పేరు సూరమ్మ, సుబ్బలక్ష్మి బామ్మ పేరు సుబ్బమ్మ. సుబ్బలక్ష్మి బాగుంటుంది కానీ నాకు నచ్చదు, పోట్లాట వచ్చిందిలే నాకు దానికి. అదిలా ఉంచు, తర్వాత చెప్తా. సరే రెండు బామ్మలకి మాంచి నేస్తాం. ఇద్దరూ రోజు మధ్యాహ్నం పూట ఒత్తులు చేసుకుంటూ కృష్ణారామ అనుకుంటూ కోడలని ఆడిపోసుకుంటూ సుఖంగా ఉండేవారు. నా కర్మకాలి వాళ్ళకి ఏదో పోట్లాట వచ్చిందట. ఆవిడ మునిమనవణ్ణి ఎవరు ముందు ఎత్తుతారు అని పోటీ పడ్డారట. మా బామ్మకి చెట్టంత మనవణ్ణి నేను, ఆ బామ్మకి గుర్రమంత మనవరాలు సుబ్బలక్ష్మిని. ఇద్దరికీ పెళ్లి కాలేదు. పెళ్ళయ్యాక ఎవరు ముందు పిల్లాడిని కంటే వాణ్ణి బామ్మ గెలిచినట. గెలిచిన బామ్మ ఓడిన బామ్మకి 100,000 ఒత్తుల నోముల ఫలం దారిపోయటం కాకుండా గెలిచిన బామ్మని కాశీయాత్ర చేయించాలని పొందట. ఇదంతా నిక్షేపంలా ఉంది. వచ్చిన చిక్కు ఎక్కడంటే మా నాన్నకి బ్రహ్మాండమైన ఐడియా వచ్చేయటం దగ్గర. బామ్మల తగు ఏమంత అమోఘంగా లేదని ఆయనకి అనిపించదట. ఇప్పుడు ఆ సుబ్బలక్ష్మి నాకు కట్టబెట్టేస్తే బామ్మల పోటీ ఎలా జరగగలదు? ఇది మా నాన్న ఆలోచన. సుబ్బలక్ష్మికి తండ్రి లేడులే, మా అమ్మ వాళ్ళమ్మతో మాట్లాడి ఒప్పించదట. ఇక నేనే తరువాయి. రేపు నేను వెళ్ళగానే ఈ అరణ్యం వెంటూ యావత్తు బామ్మలకి బోధపరిచి వాళ్ళను ఒప్పిస్తారట. ఏం ఇప్పుడు? మేసాలరావు గట్టిగా నిట్టొచ్చాడు. పంతులు ఆపరా, ఆపు, నాకు మతిపోయింది, సిగరెట్టు టీ తెస్తా ఉండు అన్నాడు. బాబాయబు, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా, నీ ఇష్టం ఏదైనా చెయ్యి కానీ మతి మాత్రం పోగొట్టుకోకు, ఉంటే గింటే ఎందుకైనా పనికొస్తుంది అన్నాడు గోపాలం. పాత పేపర్ల కట్ట చంక నెట్టుకు ఎగిరిపోయాడు మేసాలరావు. 5 నిమిషాలలో సిగరెట్టు పట్టుకుని టీ పట్టించుకుని వచ్చేశాడు. ఇద్దరూ టీ తాగి సిగరెట్టు ముట్టించాడు. హఠాత్తుగా తుకారం దుమారంలా వచ్చిపడ్డాడు. ఎరా గోపాలం, కులాసా, లవెంత దూరం వచ్చింది, ఎంత కావాలి అన్నాడు హుషారుగా గోపాలం. 3 లేదు, అర్జెంటురా, రేపు రా. సరే సిగరెట్టేనా, పారే అంటూనే తుకారు ముందుకు వాలి ఓ సిగరెట్ అంటించి ఇంకోటి జేబులో వేసుకుని లేచి చక్కా పోయాడు. 6 అన్నాడు కొయ్యబారిన మేసాలం తేరుకుని. ఎంతలో ఎంత పని జరిగిపోయిందిరా, క్షణం క్రితం 5 సిగరెట్లు తెచ్చాం, ఇవి మనవేనే మనసా అనుకున్నాం, సంతోషించాం. ఇంతలో ఈ సన్యాసి తుకారంగాడు ఇలా డేగలా వాలి 2 పట్టుకుపోతాడు.
కప్పుకి లిప్పుకి దూరం అన్నాడు దొరలు గోపాలం. ఒకటే సిగరెట్ మిగిలింది, మనకి మళ్ళీ చెరసగం ఏడుపు తప్పలేదు. గోపాలం విసుక్కున్నాడు. ఉందాగా ఏడుపు ఆపరా, ఎందుకని ఈ వెదవు గొడవ? చెరసగం ఎందుకు? అది నాకిచ్చేయి, లేకపోతే నువ్వు మానే. జీవితకాలకు సంబంధించిన సమస్యలు చర్చించుకుంటున్నప్పుడు ఈ పిడకల వేటేమిట్రా అన్నాడు. సరే అయితే నేనే తీసుకుంటాలే, కథ చెప్పు. కానీ పత్రికలు అడుగున రాసుకునే కొటేషన్లా జీవితం గట్రా అనుకు, నాకు చిరాకు. చెప్పేస్తా విను. ఏం లేదు, నువ్వు నేను రేపు మా ఊరు వెళదాం. నేను మా నాన్న కాళ్ళా వెళ్ళా పడి ఆ శుభలక్ష్మి సంబంధం నాకు బదులు నీకు కుదిర్చేలా చేస్తా. కట్నాలు కానుకలు ఇస్తారు, నోరు మూసుకు అవి తీసుకో, దాన్ని చేసుకు బాగుపడు. మెల్లిగా ఇక్కడ ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చూసుకోవచ్చు. ఈ వంకన రాధ సంగతి చెప్తా. మా బామ్మకి అమ్మకి హాయిగా మా ఊళ్ళోనే మనిద్దరం పెళ్ళాడేద్దాం. మరి రాదో, రాదని నేను చేసుకుంటాగా? మనిద్దరం అన్నావు. ఒరే చవట జోక్స్ పూర్తిగా మానే, చిరాకేస్తుంది. ఏం సరేనా, దాన్ని పెళ్ళాడతావా? చూడకుండా ఎలాగరా అంటూ నసిగాడు మేసాలరావు. నేను చూశానురా, నాకు నచ్చిందిగా. అవును గాని గోపాలం, చెట్టంత మొగాడివి నువ్వు. పబ్లిక్గా నచ్చిందని ఒప్పేసుకుంటున్న పిల్లని నేను ఎలా చేసుకుంటానురా? గోపాలం విసుక్కుంటూ ఐదో సిగరెట్ తీశాడు. అది నాది రోయ్, వెదవేష లేకు. రెండు దమ్ములు లాగేస్తాలేరా, గావు కేకలు పెట్టకు. చెప్పేది విను, సుబ్బలక్ష్మి నీకు కాబోయే పెళ్ళాంగా నాకు నచ్చింది. నాకంటే నాకు కాదు, చిన్నప్పటి నుంచి నాకు దానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. మూడేళ్ల క్రితం కాబోలు ఓసారి తెలియక నన్ను పెళ్ళాడతావా అని మా అమ్మ నాన్న అంతా ఉండగా అడిగేశా, తూ అని చక్కా పోయింది. అప్పటి నుంచి ఊరందరికీ నేను రౌడీ రాలుగాయి వెదవని, వీడులు కాలుస్తానని, మా బామ్మ ఒత్తుల పెట్టెలో డబ్బాలు కాజేస్తానని చాటించింది. అంచేత ఆ రోజుల్లో లోకల్ జూలియట్లంతా లోగడ వెలిగించిన దీపాలు ఆరిపేశారు. ఇదంతా పూర్వకథలే కానీ ఇప్పుడు సుబ్బలక్ష్మి చక్కటి పిల్ల, 16 అణాల తెలుగుధనం ఉంది. నీలాంటి వెధవల్ని చక్కదిద్ది గొప్పవాళ్ళని చేస్తుంది. నేను ఎలాగో గొప్పవాణ్ణి కాబట్టి నాకు అవసరం అనుకో. పైగా నాకు రాదు కావాలి. చూశావు, రాదు కావాలి. రాదని తప్ప ఎవరిని పెళ్ళాడను. రాదు లేకపోతే బ్రతుకంతా చీకటి, అంతా ఓల్డన్ అన్నాడు మేసాలరావు. గోపాలరావు తండ్రి భీమశంకరం గారు కచేరీకి బయలుదేరుతూ గోపాలం మేసాలం గుమ్మంలో బండి దిగడం చూసి ఆగారు. మాటా మంతి అయ్యాక గోపాలం మేసాలన్నీ స్నానానికి పంపి చావట్టోకి వచ్చేసరికి తండ్రి దుమదుమలాడిపోతున్నాడు. వాడెవడోయ్? ఆ మీసాలవాడు. కాపోయినా అంత లేసి మీసాలేమిటోయ్? డంకా ఫలాసు ఆడేవాడిలాగా, మంచి చెడ్డ లేదు, గోపాలం సవ్యంగా చెప్పాడు. అతని పేరు జీవి, మీసాలరావు నాన్న. మీసాలవేమిట్రా? మీసాలరావు, పీపాలరావును, కులం గోత్రం ఊరు పేరు లేవా ఏమిటి? ఉంటాయి నాన్న, పేరు అది గుర్తులేదు, సాయంత్రం చెబుతా. భీమశంకరం గారు గయ్యమన్నాడు. అబ్బే, ఎందుకు ఆఫీస్కి సెలవు పెట్టి అరుగు మీద కూర్చుంటా, రాసి కంటాత వేస్తా అంటూ. అది కాదు నాన్న, అతను చాలా మంచివాడు. ఏడిసావు, మధ్య నీ సపోర్ట్కేమిటోయ్? వెదవు సర్టిఫికెట్టు, బోర్డు సర్టిఫికెట్కేను. నేనేం లేచిపోమ్మనలేదుగా. ఓ, పరీక్షలు తగలేశావా లేదా? లేదు అంటూ తన గదిలోకి పోయాడు గోపాలం. భీమశంకరం గారు ఆఫీసుకు వెళ్ళిపోయారు నవ్వుకుంటూ. తరువాత గోపాలం మేసాలరావును కేకేశాడు. ఏమిట్రా ఆ వెదవ మేసాలు నువ్వును, అక్బరు పాదుషాలాగా తీసిపారై. కాపోయినా పెళ్లి కాని వాడిని నీకు అంతలా బుగ్గ మేసాలెందుకురా? అవును గాని నీ అసలు పేరేమిట్రా? జీవిమూర్తి అన్నాడు మేసాలరావు బిక్కచచ్చిపోయి. భోజనాలయ్యాక మేసాలరావుని ఊరి మీదకి తోలేసి బామ్మ దగ్గరకు చేరాడు గోపాలం. వాళ్ళమ్మ సీతమ్మ గారు ఎదురింట వైకుంఠపాళి ఆడబోయింది. బామ్మ అన్నాడు గోపాలం గారాబుగా. రానాన్న కూర్చో అంది బామ్మ లాలనగా. చిక్కిపోయావు బామ్మ, లేకపోతే బలుస్తానట్రా పిచ్చి తండ్రి. ఏమిటో పోయే రోజులే కానీ వచ్చే రోజులు కావు కదరా. అవే మాటలే బామ్మ, నువ్వు కాబట్టి ఇంతకాలం ఇంత ఇదిగా ఉన్నావు. ఇదే మేమైతేనా? చాలే, నా సంగతి చెప్పావు. మీ తాతగారిని చూసావో లేదో, నువ్వు బాగా చిన్నవాడివిలే అప్పుడు. ఆవట, ఆయనేం ఒక్క బికిని. గోపాలం కంగారు పడ్డాడు. తాతగారి పురాణం మొదలుపెట్టేనిస్తే తెల్లారిందే, వెంటనే జాగ్రత్త పడతాడు. అవును గాని బామ్మ, లక్ష ఒత్తులు నోముకి లక్ష ఒత్తులు నువ్వే చేయ
చేయాలట కదూ ఎన్నయ్యాయి అన్నాడు. 10 నిమిషాలకి తాతగారు ప్రసక్తి నుండి లక్ష ఒత్తులు వ్రత ప్రసక్తికి వచ్చింది పామ. ఆ కాడ నుంచి నోములు స్త్రీల వ్రత కథలు రాముల వారి గొప్పతనం మొదలైన పురాణ కథలన్నీ గోపాలం ఓపిగ్గా ఆలకించాడు. కుశలాయ పాట విన్నాడు. రాముల వారిని చూసి దశరథుడు ఉప్పొంగిపోవటం, మళ్ళా ఆ యొక్క రాములు వారు తమ కోమళ్ళైన కుశలవులను చూసి సంబరిపోవటం చెప్పింది భామ. పుత్రుడు పున్నామ నరకం నుండి రక్షిస్తాడని చెప్పింది. గోడ గడియారం 2 వేసింది. 2 అంది భామ ఆవలిస్తూ. మరే ఓ కునుకు తీ భామ అన్నాడు గోపాలం. ఏం కునుకు నాయన, ఒకటే పెద్ద నిద్రలే. నీ కడుపున ఓ కాయి కాస్తే అది కాస్తా చూసి నిశ్చింతంగా మీ తాతగారి దగ్గరికి పోతాను. ఏ లోకనున్నాడో మా రాజు అంది భామ. తెలియదు భామ, తప్పకుండా కనుక్కుంటా. ఏమిటి, అటు ఇటు చూసి ఎవరూ లేరు కదా అని సిగ్గు అభినయం చేశాడు గోపాలం. ఏమిటో భామ నువ్వు మరీను అంటూ, అవునరా, వచ్చే దీపావళి పండక్కి నువ్వు 12 పాపాయిని కనాలి. నేనా, సుబ్బమ్మ నాతో పోటీ వేసిందిలే, తన మనవరాలే ముందర కంటుందని చూద్దాంగా అన్నా అంది బామ్మ. ఏడిసిందిలే అనేశాడు గోపాలం. బామ్మ ఊహు ముచ్చట పడిపోయింది. నా తండ్రే అంటూ మెటుకులు విరుచుకుంది. నా మాట నిలబెట్టు బాబు, చప్పున పెళ్ళాడి అంది బామ్మ. అయితే విను, నాన్నేం ఆ సుబ్బలక్ష్మిని నాకే అంటకట్టేద్దామని పన్నాగం వేస్తున్నాడు. బామ్మ కోపడుతుంది నాన్న అని నేను అక్కడికి చెప్పి చూసా. బామ్మ సుబ్బలక్ష్మి బామ్మతో పోటీ వేసింది అని కూడా చెప్పాను. ఆ నే చెప్తాలేవోయ్ వెదవాయి అని నన్ను కోపడ్డాడు బామ్మ. బామ్మ సుబ్బలక్ష్మి నాకు చేయొద్దని నువ్వు గట్టిగా చెప్పు బామ్మ. ముఖ్యంగా నీ పోటీ ఏమవుతుందో చూసుకో. మధ్య నాకేం, ఆ సుబ్బమ్మ నిన్ను ఇంకా రోజు వెక్కిరిస్తుంది. నిజమేస్మి అంది బామ్మ సాలోచనగా ముక్కు మీద వేలేసుకుని. పావు గంటలో చకచక మేసాలు రావు గొప్పతనం, రాధమ్మ చక్కదనం, పెద్దల ఎడల బామ్మల ఎడల తన లాగే రాధకి ఉండే భక్తి. తాతగారు తనకి కలలో దర్శనమిచ్చి సుబ్బలక్ష్మిని వద్దురా రాధనే పెళ్ళాడు అని చెప్పటం అన్నీ బామ్మకి నూరు పోశాడు గోపాలరావు. బామ్మ ఇదంతా నీకు చెప్పినట్టు మూడో ప్రాణి చెవిన పడరాదు, నా మీద ఒట్టు అనేశాడు చివర. బామ్మ ఒప్పుకుంది. మీ నాన్నకి నేను గట్టిగా చెప్తానులేరా? అవును, కానీ ఆ రాధ మన శాఖ పిల్లేనా? అయ్యో బామ్మ, నువ్వెంత అమాయకురాలువి. చూస్తూ చూస్తూ ఇంకో కులం వాళ్ళని నేను చేసుకుంటానా? వాళ్ళు మన కన్నా నిష్టలక వాళ్ళు తెలుసా అని అంత కాదనుకో. రాధ అమ్మమ్మ కూడా లక్ష ఒత్తుల నోము నోచింది. నిన్ను గురించి నేను చెబితే ఇదైపోయి ఎప్పుడు అక్కగాను ఆవట అంటూ నీ మాటే అంటూ ఉండేదనుకో. దూరం ఆలోచించి ఇంకో సంగతి కూడా వెల్లడించాడు గోపాలం. అయితేనే పాపం మొన్ననే పోయిందిలే. అయ్యో పాపం, మంచి వాళ్ళకి రోజులు కావురా నాయన అంది బామ్మ. మరే అంతేకాదు, రాధని నన్ను చూసి చిలక గోరువంక అంటూ ఉండేది. నువ్వు చూస్తే కూడా మెచ్చుకుంటావని ఆవిడే చెప్పింది స్మి బామ్మ. కాదు మరి అంది బామ్మ. ఒరే గోపన్న, రాత్రి మీ నాన్నతో అమ్మతో నే మాట్లాడతా. నీకు ఆ రాధమ్మని ఆ మీసాల పిల్లాడికి సుబ్బలక్ష్మిని ఇమ్మని చెప్తా. చూస్తే ఆ పిల్లాడు బుద్ధిమంతుడల్లేనే ఉన్నాడు. ఇందాక నాన్ను పలకరించి బామ్మగారు కులాసానా అండి ఆవట అన్నాడు. వినయం వందనం ఉన్నట్టే ఉన్నాడులే. ఒరే అబ్బి, చూస్తాగా ఏ జంట ముందు కొడుకుని కంటుందో. సరే బామ్మ, పడుకో కాసేపు. అవును కానీ అన్నట్టు బామ్మ, అర్జెంటుగా ఓ 10 రూపాయల పావల అర్ధనా కావాలి. పాఠాల పుస్తకం పెద్దది అమ్మొచ్చింది, అది చదివేయాలి. 10 రూపాయలే అంది బామ్మ. కారు చౌక అన్నమాట. ఆ పైన పావల అర్ధనా ఉంది చూశావు, అది టాక్స్ అంటే పన్ను అన్నమాట. సర్కారు వాళ్ళు ఓడేసి పుచ్చుకుంటారులే. నాననే అడుగుదును కానీ చూశావు బామ్మ, ఈ పెళ్లి పేచి ఒకటొచ్చి పడింది కదూ. అవును నాయన, అవును నే ఇస్తానుండు అంటూ బామ్మ లేచి 10 రూపాయలు పావల అద్దెన ఇచ్చేసింది. బామ్మ బఠానీలు కొనుక్కుంటా నాకు అద్దెన ఇవ్వు అన్నాడు గోపాలం నిజాయితీ రుజువుకి. ముసిముసి నవ్వులతో బామ్మ అనా ఇచ్చేసింది. మళ్ళీ వచ్చే దీపావళికి మునుమన్నెత్తాలి అంది బామ్మ నమస్కరించిన గోపాలాన్ని ఆశీర్వదిస్తూ. ఏడిసావులే బామ్మ అనేశాడు గోపాలం గబుక్కున మీసాలరావు దగ్గిన అలవాటు కొద్దీ. అవురా అవురా, ఎంత పొగరు అంది బామ్మ.
గోపాలం నాలుగు కరుచుకున్నాడు. అటు చూస్తే బామ్మ వచ్చేస్తుంది. గోపన్న అంటూ టైము లేదు, ఔర లేదు, కలకత్తా లేదు, పొరపాటైంది, కోపడుకు బామ్మ అంటూ తుర్రుమన్నాడు గోపాలరావు. ఎల్కే గోపాలరావుకి రాదమ్మని, జీవి మేసాలరావుకి సుబ్బలక్ష్మిని ఇచ్చి చెయ్యాలని బామ్మలిద్దరూ గట్టిగా నిర్ణయించారు. అందువల్ల పెద్దలు నిశ్చయించారు. పెళ్ళం అంటూ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. గోపాలరావుకి టబ్బిమ్మని చెన్నపట్నంలో గుమ్మస్తాగిరి వచ్చేసింది. మేసాలరావు వచ్చిన కట్నంలో చిన్నపట్నంలోనే చిన్న వ్యాపారం పెట్టాడు. వారు వీరు ఓ ఇంటిలోనే కాపురం ఉన్నారు. ఇలా సాటిలేని జంట అంటూ దేశ మధ్యంలో బామ్మలిద్దరూ మాంచి హుషారు మీద ఉన్నారు. ఇద్దరు కలిసిపోయి లక్షవత్తులు చేస్తున్నారు. ఊరు వాడ కులసాగా అంది. గోపాలం పట్టాపగ్గాలు లేకుండా ఉన్నాడు. రాధతో రోజులు గోపాలానికి కవిత్వం నేర్పాయి. పెరుగు మీద తొరక కోసం రాధబ్బం పెట్టే రభస అతనికి హృదయమంతటితోనూ నవ్వటం నేర్పింది. కొన తేలిన రాధమ్మ నాసిక అదానికి దేవుడి శిల్పచాతురుణ్ణి బోధపరిచింది. రాధమ్మ నిద్రించినప్పుడు ఆమె నయనాలు అందానికి అర్థాలు చెప్పాయి. రాధమ్మ చూపులు అతనికి ఏం చెప్పావో చెప్పడం అతని తరం కాదు, రాధమ్మ తరం కాదు. జీవి మీసాలరావు జీవిత భాగస్వామిని సుబ్బలక్ష్మి ముద్దబంతి రథ మల్లెబొద్దుగా ఉండేది. ఆమె వచ్చాక అతని జీవితం లోకం నిండుతనంతో నిండిపోయాయి. ఒక శ్రావణ శుక్రవారం సాయంత్రం పేరంటానికి వెళ్ళి ఇంటికొస్తున్న రాధని సుబ్బలక్ష్మిని డాబా మీద నించున్న గోపాలం మీసాలం వరుస క్రమంలో చూసి ముగ్ధులైపోయారు. మన పెళ్ళాలు ఎంత బాగున్నాయిరా అన్నాడు మీసాలరావు. నీ వాక్యం ఏడిచినట్టుంది. మీ ఆవిడ బాగుందనే అందా మనకున్నా నువ్వు దుఃఖపడతావనే బహువచనం. ఆపే, నిజంగా వెనుక నువ్వన్నట్టు రాధ నా పూర్వజన్మ పుణ్యఫలంరా అబ్బి అన్నాడు గోపాలం ఓ నిమిషం ఆగి. నా పెళ్ళం మాత్రం ఈ మధ్య బ్రాటోవరు బాధగా తయారైందిరా. చిన్నప్పుడు నువ్వు సతాయించావు, ఇప్పుడది చలాయిస్తుంది. స్వతంత్రించి ఓ కూర ముక్క కొని ఎరగను ఈనాటి వరకు అన్నాడు మీసాలం. రాధ సుబ్బలక్ష్మి గుమ్మంలోకి వచ్చేశారు. గోపాలం కిందికి పరిగెత్తాడు. ఒరేయ్, నన్నింకా మేసాలు గీసాలు అనకురోయ్ మూర్తి అను అంటూ కేకపెట్టాడు మేసాలరావు అనే జీవిమూర్తి. గోపాలరావు అన్నాయి రెండు గొంతుకలు. తుళ్ళిపడ్డాడు గోపాలరావు. అప్పుల వాళ్ళు పోయిట్రి రోజుగారి పోయింది. అక్కడికి గోపాలరావు గారు బాధపడతాడని అడలిపోతాడని తెలుసు కాబట్టే అప్పుల వాళ్ళు ఇద్దరే వచ్చారు. వాళ్ళంతా ఉదయం సాయంత్రం సిట్టు పద్ధతిలో వచ్చి అడిగిపోతూ ఉంటారు. గోపాలరావు హృదయం మంచిదే, అప్పు తీర్చి పారేయాలనే సంతర్కం ఉంది. కానీ ఏమిటో, దేనికైనా రోజు రావాలి, ఘటన ఉండాలి. గోపాలానికి పెళ్ళయ్యి 6 నెలల్లోనూ ఎక్కడ లేని రాబడి చాలక పలుకబడి పెట్టుబడిగా అప్పులు కుప్పతిప్పలుగా చేసే పారేశాడు. కష్టం మీద వాయిదా వేసి పంపేశాడు రుణదాతలని. చూసావా నీ ధర్మం అని వీళ్ళు నా ప్రాణాలు తీసేస్తున్నారు అన్నాడు రాధవంక తిరిగి బాధగా. బాగుందండి, మధ్య నన్నంటారు ఎందుకండి? నేనేం మిమ్మల్ని అప్పు చేయమన్నానా? చేస్తే తీర్చొద్దన్నానా? అబ్బే, నువ్వేమీ అనలేదు. పీపల కొద్ది స్నోలు, బస్తాల కొద్ది పౌడర్లు, బెల్లా కొద్ది చీరలు, అవునవును టన్నుల కొద్ది సిగరెట్లు. ఏదైనా అంటే చీటికి మాటికి అదిగో సిగరెట్లు అంటావు. ఫోన్లేండి, నేనేమీ అనను. ఇంట్లోకి పోనివ్వండి, వంట చేసుకోవాలి. వెళ్ళు, నేనేం కట్టేశానా? రాధమ్మ బయలుదేరింది. ఏయ్ పిల్ల, నన్ను పిల్ల జిల్లా అని పిలవకండి. రాధ చరచరా నడిచింది. గోపాలం వెంటపడి వంటింటి గుమ్మంలో ఆపాడు. చూడు రాధ, బంగారు తల్లి అంటాను కానీ చెప్పేది కొంచెం విను. అప్పుల వాళ్ళు నన్ను తినేస్తున్నారు, అందుకని నేను నిన్ను తినేస్తున్నాను. దీనికి ఒకటే దారి, నువ్వు తక్షణం కనీసం దీపావళిలోగా ఒక్క కొడుకుని కనేయాలి. రాధ చుంచురా చూసింది. ఏమిటండి ఈ గోళ, మతిపోయింది ఏమిటి అంది నవ్వు ఆపుకుంటూ. మా బామ్మ కథ తెలుసుగా, బామ్మ మూలాన్నే నిన్ను నేను సంపాదించుకున్నాను. లేకపోతే సుబ్బలక్ష్మి దాపురించేది. దీపావళి నాటికల్లా వాళ్ళకన్నా ముందుగా నువ్వు మనవణ్ణి అందిస్తే 1000 రూపాయల లోపలి కారీగా బహుమానం ఇస్తానని బామ్మ నాకు చెప్పింది. ఒట్టు వేయించుకున్నా. ఆవిడ కాని పందెం ఓడిపోతే ఆ తర్వాత ఒకడు కాదు 100 మంది కొడుకుల్ని కన్నా ఆ డబ్బు ఇవ్వదు. మా బావమ్మ సంగతి నీకు తెలియదు తెలుసా? నాకు తెలియదని తెలుసునని కూడా తెలుసులేండి. తప్పుకోండి, ఆకలేస్తుంది, వంట చేసుకోవాలి చెప్పున అంది రాధ.
రాధమ్మ కి బద్ధకం ఎక్కువైపోయిందని ఒక రోజు పొద్దున్నే గోపాలరావు ఉద్ఘాటించాడు. మేసాలరావు సుబ్బలక్ష్మి ఉండగా నిజంగా అబ్బి ఆ పూట అన్నం ఈ పూటకి బ్రాటోవరు కూర బ్రాటోవరు పచ్చడి పులుసు బ్రాటోవరు చప్పగా చల్లారినవి తినలేక చస్తున్నా అని వివరించాడు. బ్రతికే బ్రాటోవరు బ్రదరు అన్నాడు మేసాలరావు గంభీరంగా. మా ఇంటిది అలాగే తయారైంది, దానికి కోపం వచ్చినా సరే ఏదటే చెప్తున్నా. అయ్యో మొగుడు వెదవ తిరిగి తిరిగి వచ్చాడు, వేడివేడి కాఫీ ఇద్దామని కూడా లేదురా, కూచుంటే లేవదు అన్నాడు. సుబ్బలక్ష్మి రాధమ్మ కూడా ఆమాంతం తిరగబడి గయ్యి మనలేదు, తలలు ఉంచుకున్నారు. పురుష పుంగపులిద్దరూ ఈ విషయం చూసి చూడ చూడనట్టుగా ఊరుకున్నారు. ఊరుకోలేదు, బోలుడి సిగ్గుపడుతూ ఇంటికి ఉత్తరాలు రాశారు. తక్షణం ఏదో ఒక బామ్మనో అమ్మనో పంపడం మంచిదని చూపిస్తూ నెల్లాళ్ల తర్వాత గోపాలానికి రాధమ్మ గర్భవతి అన్న విషయం అధికార రీత్యా ధృవీకరించబడి ప్రకటించబడగానే ఏనుగంత బలం వచ్చేసింది. అప్పులు వాళ్ళకి దీపావళి గడువు పెట్టేశాడు నిర్భయంగా, కొత్త అప్పులు కూడా చేశాడు. కావలిస్తే బామ్మని భయానాగా 200 అడగవచ్చునని కూడా అనుకున్నాడు. వెంటనే పుత్రోత్సాహము తండ్రికి అనే పద్యం చదివేయబోయి ఇప్పుడు కాదు కాబోలు అనుకుని మానేశాడు. గోపాలరావు పుట్టిన తర్వాత 26వ దీపావళి నాటికి కులదీపకుడు వెలిశాడు. బామ్మ సంతోషం అవధులు దాటిపోయింది. గుమ్మడి పండంత పాపాయిని చూసిన గోపాలం మళ్ళా పుత్రోత్సాహము తండ్రికి సుమతి అనే పద్యం చదివేయబోయి ఇంకా ఇప్పుడు అప్పుడే కాదులే అనుకుని మళ్ళీ మానేశాడు. గోపాలం కొడుకు బాలస రోజున సుబ్బలక్ష్మి ఎర్ర తేలు వంటి ఆడపిల్లను ప్రసవించింది. పందెం ఓడినా పర్వాలేదులే అంది సుబ్బలక్ష్మి బామ్మ పాపను చూసిన మీదట. గోపాలం కొడుకి శంకరం అని పేరు పెట్టించారు పెద్దలు. ఆ రోజున అన్న ప్రకారం బామ్మ గోపాలానికి 1000 రూపాయలు ముడుపు చెల్లించింది. తక్షణం గోపాలం పుత్రోత్సాహము తండ్రికి అనే పద్యం చదివేశాడు. ఆ రాత్రి రాధమ్మకి ఆ పద్యం నేర్పాడు. రాధ నవ్వు, నిజంగా నా పూర్వజన్మ సుకృత ఫలమివి, బ్రాటోవరు బాధవి కాదు ఆ అనేశాడు. రాధ నవ్వింది. ఏం పాపం, మీ బామ్మ ఇవాళ 1000 రూపాయలు ఇచ్చినందుక అంది. కాదు మరి, నువ్వెంత గొప్పదానివి, సుబ్బలక్ష్మి కన్నా ముందుగా కొడుకుని కన్నావు, నువ్వెంత గొప్పదానివి అన్నాడు గోపాలరావు. నువ్వెంత గొప్పదానివి అన్నాడు గోపాలరావు కాశీ వెళ్లే రైల్లో బామ్మ పక్కన కూర్చుని. గోపాలం బామ్మ పందెం గెలిచిన తర్వాత సుబ్బలక్ష్మి బామ్మ సుబ్బమ్మ గారు 100 ఒత్తుల నోము నోచి ఫలం దారపోసింది. ఇదంతా జరిగేసరికి గోపాలరావు కొడుకు 2 దీపావళి పండుగలు చూశాడు. సుబ్బమ్మ గారు పందెం ప్రకారం గోపాలం బామ్మ సూరమ్మ గారిని కాశీ ప్రయాణం చేయించవలసి ఉంది. సూరమ్మ గారు బోలెడు ఔదార్యం ప్రదర్శించింది. ఎందుకు లేవదిన, 100 ఒత్తుల నోముల ఫలం ఇచ్చావు అంతే చాలు, కానీ కాశీ ప్రయాణానికి ఎవరు ఖర్చు వాళ్ళు పెట్టుకుందాంలే, ఎటొచ్చి మా గోపన్న మనవికి తోడు వస్తాడు కాబట్టి వాడు ఖర్చు చెరసగం పెట్టుకుందాం అంది. సుబ్బమ్మ గారు చాలా ఇదైపోయింది. ఏమిటో వదిన, డబ్బు శాశ్వతము ఏమిటి, అయినా నువ్వెప్పుడూ ఇంతేయలేదు, సరే నీ మాట ఎందుకు కాదనాలి, అలాగే కానీ అంది. అంచేత రాధమ్మని పిల్లాడిని పుట్టింటికి తోలేసి గోపాలరావు బామ్మలిద్దరినీ వెంటేసుకుని కాశీయాత్ర బయలుదేరాడు. సుబ్బమ్మ గారికి కాస్త కొనుక్కు పట్టనిచ్చి తన తాలూకు బామ్మని ఎడాపెడ పొగిడేశాడు గోపాలం. నువ్వెంత గొప్పదానివి బామ్మ అన్నాడు. కాశీ చేరినప్పటి నుంచి గోపాలం మనసు రాధమ్మ వైపు పరిగెత్తలా సాగింది. బామ్మల సరదాకి అంతూ పొంతూ కనబడటం లేదు. రాత్రింబవులు గోపాలానికి కులదీపకుడు కళ్ళ ముందు ఆడుతున్నాడు. గోపాలం మనసు ఐక విషయాలయ్యి పరుగులెడితే బామ్మల ఆశలు ఆశయంతిక చింతనతో పరమాత్ముడి కోసం అరులు చాచాయి. ఇద్దరూ కూడా కాశీతో తృప్తి పడక ఉత్తరాదికి పదవోయ్ అన్నాడు. 3 మాసాలు గడిచిపోయాయి. హఠాత్తుగా గోపాలం బామ్మ జబ్బు పడింది. గోపన్న, ఇంత దూరం వచ్చాం, కైలాసం దగ్గరి రేట, మళ్ళా ఇంటికెళ్ళేనా? ఇక్కడికే రావాలని సాధువులు చెప్పారు, ఇట్నుంచి ఇటే వెళ్తా అంటూ బెదిరించింది. మీకేం పిచ్చా ఏమిటి వదిన, అలా మాట్లాడకుండి కుర్రాడు గడుచుకుంటాడు అంది సుబ్బమ్మ గారు గుడ్ల నీరు కక్కుకుంటూ. నాకు మాత్రం పిచ్చెక్కడం నిజం అనుకున్నాడు గోపాలం రాధని కొడుకుని తలుచుకుని. సగం విచారంతోటి సగం సరదాకి గడ్డాలు మీసాలు పెంచాడు గోపాలం. చేసేదేమీ లేక గోపాలం బామ్మ పని పాటు లేకుండా మంచాన పడి శివుడు కైలాసం వినాయకులు నంది అంటుంది. తీసుకుపోదామంటే కదిలే స్థితిలో లేదు. గోపాలం ఇంటికి ఉత్తరం రాశాడు సంగతి వివరిస్తూ. ఉత్తరం సరిగ్గా అందుతుందో అందదో నేనే స్వయంగా వెళ్ళి
మీ నాన్నవి పంపత బెంగపెట్టుకోకు బాబు అంది సుబ్బమ్మ గారు. ఒకరోజు పొద్దున్నే ఆవిడ మాట ముల్లే సర్దేసుకుంది. నన్ను ఇలా వదిలేస్తారా బామ్మ గారు అన్నాడు గోపాలం దీనుడై. హెబ్బే ఎందుకు వదిలేస్తా పిచ్చి తండ్రి, మీ నాయన్ని టెలిగ్రాఫ్ మీద పంపను అంది సుబ్బమ్మ గారు. ఆంధ్రదేశపు తైద్దుకుల తండ ఆసరా చూసుకుని నన్ను ఇలా వదిలేస్తావా బామ్మ అన్నాడు గోపాలం మర్నాడు పొద్దున్న. బామ్మకి చాలా ఎక్కువైంది. నాలుగు రోజులకి భీమశంకరం గారు వచ్చేశారు దుమదుమలాడుతూ. ఆయన చూడగానే సూరమ్మ గారికి పోయిన ప్రాణం లేచి వచ్చింది. సుబ్బమ్మ అర్ధాంతరంగా వదిలేనందుకు కోపం తెచ్చుకుంది. ఇప్పుడు కాదు, కొంచెం పనుంది, మళ్ళా రండి అని చెప్పి యముళ్లాళ్ళని పంపేసింది. సుబ్బమ్మ గారిని నలుగురిలోను పెట్టి దులిపేయాలని తీర్మానించుకుని పదరా నాన్న ఇంటికి అంది. అంతా జూమని కొంపచేరారు. గోపాలం చెన్నపట్నం బయలుదేరుతుండగా బామ్మ చాటుకు పిలిచి 200 రూపాయలు చేతిలో పెట్టి మునిమనవడికి బట్టలు కుట్టించమంది. జేబులో పెట్టుకుని ఎందుకు బామ్మ వద్దు అనేశాడు గోపాలం. ఏదో నాయన నీ కొడుకు పుణ్యమా అని కాసి చూసి రాగలిగాను. ఈ పందాలు పొట్టాటలు లేకపోతే నా జన్మలో వెళ్లేదానిరా. నీ కొడుకే నా పాలటి దేవుడు, వాడే నా పాపాలు నాశనం చేసిన కుమారస్వామి. కుమారస్వామి తెలుసుగా తారకాసురుడిని, తెలవబోయి చెవలాయి మంతనాలు చాలించి అని భీమశంకరం గారు గావుకేక పెట్టారు వీధిలోంచి. వస్తా బామ్మ, నా కొడుకు నీ పాపాలు కడిగేసినట్టే నా అప్పులు కడిగేశాడు, వస్తా అన్నాడు గోపాలం. పట్టాపగ్గాలు లేనంత హుషారుగా చిన్నపట్నంలో తన ఇంటి గుమ్మం ముందు నిల్చుని తలుపు దబదబా కొట్టాడు గోపాలరావు. రాదా రా రా రాదా రాదా అంటూ వచ్చే వచ్చే అని సన్నంగా దూరం నుండి తీయటి స్వరం వినిపించింది. 4 క్షణాల్లో తలుపులు తెరుచుకున్నాయి. వారూళ్ళో లేరు, మళ్ళీ రండి అంది రాధా. గోపాలం నవ్వాడు. అయ్యో ఆ మీసాలేమిటి, ఆ గడ్డాలేమిటి అంటూ తేరుకుని పకపగా నవ్వసాగింది రాధా. గోపాలానికి అరికాలు మంట నెత్తికెక్కింది. 4 నెలల పాటు దేశాంతరాలు తిరిగి అష్ట కష్టాలు పడి గడ్డాలు మీసాలు పెంచి కొంపు చేరితే ఆలుగడ్డలిచ్చే స్వాగతం ఇదేనా? బాగుందే, ఎంతో బాగుంది. ఆ చాలా బాగుంది రాధా, చాలా బాగుంది. ఇది ఎంతో బాగుంది. ఆ చాలా రాధా కంగారు పడింది. ఏమండోయ్ ఆగండి ఆగండి, ఆగడం చేత కాదా ఏమిటి, ఇదెక్కడ కర్మ అమ్మా అంది. గోపాలం ఆగలేకపోయాడు. నిర్విరామంగా బాగుంది పాట సాగించాడు. రాధ చెంగున ఓ అంగ ముందుకు వేసి తన కర కమలాలతో గోపాలం పదనార విందాన్ని సముదాయించింది. గోపాలం చల్లబడ్డాడు. 2 క్షణాల నిశ్శబ్దం. హఠాత్తుగా గోపాలం గావుకేక పెట్టి కిందికి చూశాడు. 3.5 అడుగుల కింద ఒక చిన్న మానవ శాలి ఉంది. దాని చేతిలో పో గరిటె ఉంది. ఆ గరిటెతో ఆ శాలి తన మోకాటి చిప్ప విరిగేలా కొట్టిందని గోపాలం చెటుక్కున గ్రహించాడు. ఎవడే ఈ ఎదవా అని గర్జించాడు. వాణ్ణి అడగండి అంది రాధ కొంచెం చిన్న బుచ్చుకుని. ఎవడ్రా నువ్వు? రౌడీని. ఆ నేను ఆ రౌడీని, నువ్వు బూచివి విధవా అన్నాడు. గోపాలం తుళ్ళిపడ్డాడు. ఆ అన్నాడు. ఆ అన్నాడు. అక్కడి నుంచి ఆగకుండా ఆ ఆలు ప్రాణం బిగించాడు. ఇదెక్కడి గోలండి అంటూ రాధ మళ్ళీ ముందడుగు వేసింది. 2 క్షణాల్లో గోపాలం మోకాటి చిప్పకి మళ్ళీ దెబ్బ తగిలింది. కెవ్వుమన్నాడు గోపాలం ఆ ఆలు మానేసి. ఇష్ ఏమిటండి ఆ గావుకేకలు, ఎవరన్నా వింటే కూనీలు జరుగుతున్నాయనుకుంటారు అంది రాంధ్య చరగ్గా. మాటామంతి మానేసి ఈ భాగవతం బాగుంది అంటూ విసుక్కుంది. గోపాలం మోకాళ్ళు తడుముకుంటూ కుర్రాన్ని తేరుచూశాడు. హారిణి నువ్వురా, శంకరంగాడివా, ఓరి హరి, అడిగేస్తే పడే వెదవాయివి, ఇంత వాడవయ్యావురా, ఓరి హరి అంటూ అమాంతం కొడుకుని గుర్తుపట్టేసి ఎత్తుకున్నాడు. రాధ దూరం ఆలోచించి శంకరం చేతిలో గరిటలాగేసింది. గడ్డాలు మీసాలతో ఉన్న గోపాలరావు మొహాన్ని దగ్గర నుంచి చూడగానే శంకరం హడలిపోయి బావురమన్నాడు. ఆవిట గోపాలం ముఖాన 2-3 దెబ్బలు కొట్టాడు. లాభం లేదనుకుని మీసాలు పట్టుకు లాగేశాడు. గోపాలానికి ప్రాణం జలార్చుకుపోయింది. అమాంతం కుర్రాన్ని కింద పడేశాడు. రాధమ్మ వెంటనే వాణ్ణి ఎత్తుకు సముదాయించసాగింది. ఉండండి వస్తా అంటూ పెరట్లోకి వెళ్ళి కొడుకుని సుబ్బలక్ష్మికి అప్పగించి వచ్చింది. గోపాలం దిగులు పడి కూర్చున్నాడు. 1/2 గంట సేపు రాధమ్మ లాలించాక మామూలు మనిషి అయ్యాడు. నిన్ను ముట్టుకున్నప్పుడల్లా వాడిలా కొడితే ఎలాగా మరి,
కొత్త కదండి, మిమ్మల్ని మర్చిపోయాడు. పైగా మీ మీసాలు గడ్డాలు చూసి బూచాడొచ్చి నన్ను ఎత్తుకుపోతాడని భయపడ్డాడు అంది రాధా. రక్షించావు అన్నాడు గోపాలం. చా, ఏమిటండి ఆ మాటలు అసహ్యంగా. వాడికి ఈ రౌడి గివుడి మాటలు ఎలా పట్టుపడ్డాయట? మా తమ్ముడి తరీఫీదు మూడంతులు, మీ మూర్తి గారి శిక్షణ ఒక వంతును. అది సరే, మీరు మీసాలు గడ్డలు తీయించేయండి బాబు, వాడి జడుబు సగం పోతుంది అంది రాధా. మర్నాడే గోపాలం మీసాలు గడ్డలు తీయించేశాడు. కొడుకుని మంచి చేసుకోవడానికి నానా తిప్పలు పడటం మొదలెట్టాడు. వాడు దారికి రాడు. జీవి మీసాలరావు, సుబ్బలక్ష్మి, పాప రాజమండ్రి వెళ్లారు. ఆ రోజున ఆఫీస్కి బయలుదేరుతూ డ్రెస్ చేసుకున్నాడు గోపాలం. సాక్స్ తొడుక్కుంటూ కూర్చున్నవాడు కాస్త హఠాత్తుగా లేచి రాధ దగ్గరకు వెళ్ళి చెవులు మెలేసి వెక్కిరించి మళ్ళా వచ్చి కుర్చీలో కూర్చోబోయాడు. దబేళ్ళ కింద పడ్డాడు. రాధ పకాలను నవ్వింది. కుర్చీ పకాలను లాగేసిన సుపుత్రుడు నిర్లక్ష్యంగా చూస్తున్నాడు గోపాలం కేసి. రౌడీ, రాస్కెల్, వెధవా అన్నాడు గోపాలం బలం అంతా ఉపయోగించి. నువ్వే రౌడీ, బూచా, వెధవా, రాస్కెల్ అంటూ శంకరం తుర్రున పరుగెత్తి రాధ చెంగుచాటికి చేరాడు. బడవా అన్నాడు గోపాలం. ఎదవా అన్నాడు శంకరం. చప్ చప్, ఏమిటండి మీరు మరీను వాడితో సమానంగా అంది విసుగ్గా. గోపాలం మండిపడ్డాడు. ఎప్పుడు ఆ విధవని వెనకేసుకొస్తావేం? నేనేదో ద్రోహం చేసినట్టు, తప్పు నాదో వాడిదో తెలియటంలే. రాధమ్మ విరగబడి నవ్వింది. బావుందండి నీకిద్దరు పిల్లలన్నమాట అంది. రాధ మాటలు గోపాలానికి ముళ్ళలా గుచ్చుకున్నాయి. ఓ మూలన చెట్టనొప్పి పెడుతుంది. ఉక్రోషం పట్టలేకపోయాడు. మతి స్థిరం తప్పింది. నువ్వు నువ్వు అలాగే నవ్వు. నేను నిన్ను ఏరుకోరి వరించినందుకు మంచి శాస్తిలే. చీ అంటూ చిరచిర ఆఫీసుకు వెళ్ళిపోయాడు. రాధ నివ్వెరబోయింది కనీ విని ఎరగని ఈ ధోరణికి. సాయంత్రం గోపాలం ఇంటికొచ్చేసరికి రాధ అలిగి అటూ ఇటూ పడుకుంది. వంటింట్లోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వంట అంతా అలాగే పడి ఉంది. రాధ కదల్లేదు. పక్కనే కుర్రాడు పడుకున్నాడు. ఏయ్ అన్నాడు గోపాలం. రాధ పలకలేదు. సరే మాట కొడుకులే అన్నాడు. రాధ మాట్లాడలేదు. హలో చాప వేసుకుని పడుకున్నాడు గోపాలం. 7 గంటలయ్యింది. శంకరం నిద్రలేచాడు. అమ్మను పిలిచాడు, పలకలేదు. మెల్లిగా హాల్లోకి వచ్చాడు. వాడికి భయం పుట్టింది. గోపాలం దగ్గరగా వెళ్ళి ఎదుట నిల్చున్నాడు బిక్కమొహంతో. గోపాలం ఒక క్షణం తేలిచూశాడు. సందేహిస్తేనే చేతులు చాచాడు. శంకరం దగ్గరకు చేరాడు. అక్కను చేర్చుకుని ముద్దు పెట్టుకున్నాడు గోపాలం. ఒక్కసారి ఆనందం పెళ్ళుబిక్కింది. ఆకలెత్తుంది అన్నాడు శంకరం. లోపలికి తీసుకువెళ్ళి అన్నం తినిపించాడు. భుజం మీద వేసుకుని జోకొట్టాడు. ఇద్దరు హాల్లోకి నిద్రపోయారు. తెల్లవారింది. రాధ కాఫీ చేసి అక్కడ పెట్టి వెళ్ళి పడుకుంది. మాటామంతి లేదు. గోపాలం ఆఫీసుకి సెలవు పెట్టాడు. దీపావళి 3 రోజులుంది. చాలా భయంకరంగా ఉంటుంది ఈసారి దీపావళి అనుకున్నాడు. కుర్రాడి బజారుకు తీసుకుపోయి ఇడెన్లు పెట్టించాడు. టపాకాయలు గంపెడి కొనేశాడు. అనుకోకుండా కుర్రాడికి తన దగ్గర చనువైనందుకు ఎంతో సంతోషించాడు. రాధమ్మతో పోట్లాడినందుకు అంతా విచారించాడు. తానెంత తొందరపడ్డా సముదాయించే రాధమ్మకి ఈసారి ఇంత కోపం వచ్చింది. రాధకి కోపం రాదు, వస్తే తగ్గటం అతి కష్టం అని ఇదివరలో 2 సార్లు అనుభవించడం వల్ల తెలుసుకున్నాడు. మధ్యాహ్నం ఉత్తరం వచ్చింది ఇంటి దగ్గర నుంచింది. నువ్వు చిరంజీవి, సౌభాగ్యవతి రాధమ్మ, చిరంజీవి శంకరం రేపే బయలుదేరి రావలను. బామ్మ చూడాలని ఆరాట పడుతున్నది. కాబట్టి నీ అత్తవారు పిలిచినా ఈ సంగతి చెప్పి ఇక్కడికే రావలను అని భీమశంకరం గారు వ్రాశారు. ఉత్తరాన్ని శంకరం చేతికిచ్చి రాధ గదిలోకి పంపాడు. గోపాలం తను వంటింట్లోకి వెళ్ళి కాఫీ కుంపటి రాజేశాడు. 10 నిమిషాల తర్వాత రాధమ్మ వచ్చి గుమ్మం మీద నిల్చుంది. చేతిలోని చిన్న సంచిలోంచి చీరలు తొంగి చూశాయి. గోపాలం లేచి నుంచున్నాడు. మసిబారిన చేతులు పట్లాంటి రుద్దుకుంటూ రాధ చూపులు నేలకి వాల్చింది. మీరు వెళ్ళండి, కావలసి వస్తే నేను పిల్లవాడు మా ఇంటికి వెళతాం అంది. అయితే నాతో ఎందుకు చెప్పడం అన్నాడు గోపాలం గోడని చూస్తూ. ఉత్తరం కుర్రాడు తెచ్చి ఇచ్చాడని మాకు అభిమానం ఉంది అంది రాధ వెనక్కి తిరగబోతూ. హఠాత్తుగా గోడలు దద్దరిల్లి కప్పు ఎగిరిపోవటంత శబ్దమైంది.
రాధ బావురుమంది. శంకరం కెవ్వునన్నాడు. గోపాలం తొల్లిపడ్డాడు. అటు రాధ ఇటు శంకరం ఒక్కసారిగా గోపాలాన్ని పెనవేసుకున్నారు. రెండు క్షణాల పాటు ముగ్గురు రాతి బొమ్మల మల్లే ఉండిపోయారు. గోపాలం మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. పడిపోయిన కుంపటి, దూరాన పడి ఉన్న కాఫీ గిన్నె, ఆటం బాంబు చేత చాలా కథ చెప్పాయి గోపాలానికి. రాధ కళ్ళల్లోకి సూటిగా చూశాడు గోపాలం. ఏ పిల్ల, నన్ను ఎందుకు ముట్టుకున్నావు అన్నాడు నవ్వుతూ. వాణ్ణి అడగండి. ఎవణ్ణి? ఇంకెవరు? మీ సుపుత్రుణ్ణి. అనగనగా ఒక రాధమ్మ, అంతకుముందు గోపాలం, ఆ తర్వాత పాపాయి. సమాప్తం. నేను వినిపించే కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పంపించిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.